ఆకుకూరలను సాగు చేస్తూ లాభాలు గడిద్దామనుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. కొత్తిమీర ఆకుకూరల ధరలు పడిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సాలిపేట గ్రామానికి చెందిన ఎల్లం తన 2 ఎకరాల భూమిలో కొత్తిమీర తోటకూర సాగు చేస్తున్నాడు. తోటకూర సాగు పరవాలేదనిపించినా కొత్తిమీర ధరలు పడిపోవడంతో గిట్టుబాటు కావటం లేదు అంటున్నారు అన్నదాతలు. ప్రస్తుతం కొత్తిమీర కిలో 30 రూపాయలు కొంటున్నారని కనీసం 50 రూపాయలకు కిలో అమ్ముడు పోటే గిట్టుబాటు ధర వస్తుందంటున్నారు రైతు ఎల్లం. ప్రభుత్వ సూచనల ప్రకారం తాము వరి పంట వేసుకోకుండా ఆకుకూరల సాగు చేస్తున్నామని ఈ సాగుకు ప్రభుత్వం మద్దతు అందించాలని కోరుతున్నారు. రైతు బంధు రూపంలో పెట్టుబడి ప్రభుత్వం ఇచ్చినా ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని రైతు ఎల్లం కోరుతున్నాడు. కొయ్యకి ఇష్టపెట్టినాం. ఇప్పుడు పోస్తే 40 రూపాయలు పోతుంది, 30 రూపాయలు పోతుంది అనుకుంటే 30 రూపాయలు నేర్చిండు, 20 రూపాయలు కిలాగా తీసుకుంటారు. ఇక కూరగాయలు వేస్తే కూరగాయలు ధర పడిపోతుంది. కూరగాయలు ధర పడిపోయిన కొద్ది కూరగాయలు కూడా వేయబుద్ది అయితే లేదు. రాను ఇక వ్యవసాయం చేయబుద్ది అయితే లేదు. ఇష్టపెట్టినట్టే అనిపిస్తుంది. 30 రూపాయలు ఉన్నది, మరి 20 రూపాయలు కూడా పోతుంది. లాభం అనేది లేదు. వరి పెడదామంటే అర్థాన్ని ఎక్కేసారు. ఇది పెడితే లాభం ఏం వస్తలేదు. ఒక 50 రూపాయలు ఉన్నా కానీ ఏమైనా లాభం ఉండవు. ఇది కూడా కొత్తిమీర ఇద్దాం అనుకుంటున్నా కానీ ధర లేదని ఇంకా డీలర్లే ఉన్నాయి. గతంలో ఇంకా వరే పెట్టినాం కానీ అది కూడా దిగుబడి రాలే కానీ రోగాలు పడ్డా కానీ ఇక కేసీఆర్ కొండ కాబట్టి పోయినాయి. ఇప్పుడు ఇక మర్ర కొనాలని బట్టే అది కూడా బంద్ చేస్తున్నాం. రాను బంద్ చేసి చూసినా అవుతుంది, ఇంకోటి ఏం లేదు. ఇక పని రుణమాఫీ చేస్తాను, ఇవాళ రుణమాఫీ కూడా వేయలే. అసలుకి చేస్తా అంటూ ఇంకా అది ఎప్పుడో చేసుడు. ఇక ఈ రైతు బంద్ పైలు అయితే పంపిండు ఆల్రెడీ. ఈ రుణమాఫీ చేసి తుడిచిపోగానే చేస్తలేడు. ఈ వరకు మీరు రేటు వేస్తేనే బాగుంటుంది కానీ లేకపోతే ఇది కూడా బంద్ అయిపోతుంటుంది. ఇంత కొనాకరికి వస్తే భూములు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈనకపోతే ఇక అప్పుడు ఏమిది, వరే పెట్టినాం ఆల్రెడీ, మక్క పెట్టినాం, మక్క మంచిగా వచ్చింది దిగుబడి. మధ్యలో రోగం వచ్చి అది ఖరాబ్ అయిపోయింది. ఇక రోగం వచ్చిన మొదటిగా వరే పెట్టినాం మొక్క, అందుకే వరే పెట్టిన మొదటిగా ఇప్పుడు మరలా అద్దనం పట్టే వాళ్ళు వాళ్ళ అద్దనం మొదటిగా బంద్ అయినాయి. ఇంకా బీడు ఇచ్చి పెట్టినాం ఆల్రెడీ. వరి మాది ఏంది బగ్గ నీళ్ళున్న తాడా, అది అందులో ఏం పంట పండదని చెప్పి ఒక ఎగరేసినాం అంతే. మిగతా ఇంకా 4-5 ఎకరాలు బీడే ఉంది ఆల్రెడీ. బీడు ఇప్పుడు దున్ని పెట్టినాము, ఇదాన్ని వేద్దాం అనుకుని కానీ అది ఇక ఇప్పుడు ఏమే పరిస్థితి లేదు. ఉన్నది అట్లనే ఇక.